హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఇంట్లో ఇలా మల్టీగ్రెయిన్ పిండిని కనుక చేసి పెట్టుకున్నామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఒక్కొక్కసారి అలసటగా ఉంటూ ఉంటుంది అలసట అనేది లేకుండా రోజంతా కూడా యాక్టివ్గా ఉండొచ్చు ఈ ఒక్క పిండి ఉంటే మనకి రెగ్యులర్గా జావను పెట్టుకుని తాగొచ్చు అలాగే దోశ కానీ చపాతీ కానీ చేసుకోవచ్చు స్నాక్స్ ఇంకా స్వీట్స్ని కూడా ఈ పిండితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ మల్టీగ్రెయిన్ పిండిలో ఉండే వాల్యూస్ ని తెలుసుకుంటూ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ పావు కిలో వరకు రాజ్మాని తీసుకుంటున్నాను దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా మంచిది పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల డెలివరీ అయిన వాళ్ళకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా కూడా చాలా మంచిది నెక్స్ట్ మనం పావు కిలో వరకు జొన్నలు తీసుకోవాలి జొన్నలు కాన్స్టిపేషన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది నెక్స్ట్ మనం పావు కిలో వరకు పెసల్ని తీసుకోవాలి దీంట్లో ఉండే విటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ వల్ల మన స్కిన్ ఇంకా హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది మనకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మనం పావు కిలో వరకు గోధుమలను తీసుకోవాలి గోధుమలు మన బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది తర్వాత మనం కిలో వరకు మొక్కజొన్నల్ని తీసుకోవాలి మొక్కజొన్నలు మనకి డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి ఇది డైజెషన్ సిస్టంలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంచడంలో కూడా బాగా యూజ్ అవుతుంది తర్వాత మనం ఒక కేజీ వరకు రాగుల్ని తీసుకోవాలి రాగుల్లో కాల్షియం ఇంకా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే రక్తహీనత లేకుండా ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుని రెండు మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకుని బాగా ఎండనివ్వాలి నేను ఇక్కడ రాగుల్ని మాత్రం విడిగా సెపరేట్ చేసుకుని ఎండలో పెట్టుకున్నాను మీరు కావాలంటే మిగతా వాటన్నింటినీ కూడా దేనికి దానికి విడివిడిగా కడుక్కుని ఎండలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఇలా ఎండలో పెట్టిన తర్వాత వీటిని పాన్లో వేసుకుని డ్రైగానే వేయించుకోవాలి నేను ఇక్కడ రాగుల్ని ఫస్ట్ వేయించుకుంటున్నాను ఒకేసారిగా కాకుండా రెండు మూడు బ్యాచెస్ వైజ్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగాయి లేదు అనేది తెలియాలంటే కొంచెం రంగు మారి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు వీటిని తీసేసుకుని వేరే వాటిని వేయించుకోవాలి ఇలా మొత్తం రాగులన్నీ కూడా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మిగతా వాటిని వేయించుకోవాలి రాగులు మనకి తొందరగానే వేగిపోతాయి కానీ ఇవి వేగడానికి టైం అనేది చాలా పడుతుంది నిదానంగా లో ఫ్లేమ్లో ఇవి లోపల వరకు వేగేంత వరకు వేగి ఇలా వేయించుకుని తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి వేయించుకున్న వాటిని ఏదైనా ప్లేట్లో కనుక వేసుకుంటే ఆ వేడికి అడుగున తడి తడిగా వచ్చేస్తుంది కాబట్టి మీరు క్లాత్ మీద వేసుకుని వీటిని పూర్తిగా ఆరనివ్వండి ఇవి ఆరిన తర్వాత పిండి పిండిమిల్లిలో కానీ మిక్సీ జార్లో వేసుకుని కానీ పిండిని రెడీ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఆరు నెలలపైనే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ పైన స్టోర్ చేసుకోవచ్చు దీంతో చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ టైం వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇలా మన ఒంటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని విటమిన్స్ని అన్నింటినీ కూడా ఈ ఒక్క పిండితోటే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ మల్టీగ్రెయిన్ పిండిని మీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి